తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించగలుగుతారు. వృత్తిపరమైన అంశాలను కుటుంబపరమైన అంశాలను నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంతగా అణిగి ఉన్నా రెచ్చగొట్టేటువంటి నైజం కలిగిన వారి వలన ఆగ్రహావేశాలకు లోనవుతారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. రాజకీయ జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయిని చేరుకోలేకపోతారు. చట్టపరమైనటువంటి సమస్యల నుండి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. మానసిక ప్రశాంతతకు యోగా వంటివి అభ్యసించడం ఎంతైనా ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు సానుకూలపడతాయి. మొండికి పడ్డ సమస్యల్ని అధిగమించలేకపోయినా సమర్థించుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.